విజయవాడ నగరంలో గత 10 రోజుల క్రితం సంభవించిన 3 మేర వరదలు ఎంతో విషాదాన్ని అందించాయి. ఎంతోమంది ప్రజలు నిరాశ్రులయ్యారు. వారికి ఆహారము వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని అక్కడ బాధితులందరినీ ఆదుకుంటా ఉంది. అయితే ఇటువంటి పెద్ద ట్రాజడీ జరిగినప్పుడు, పెద్ద విపత్తు జరిగినప్పుడు ఒక ప్రభుత్వం వల్లనే ఈ సమస్యలన్నీ పరిష్కారం కావు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తే ఇంకా ఈ సహాయ చర్యలు చాలా వేగం పుంజుకుంటాయి. అందులో భాగంగా సత్యసాయి సేవ సమితి ఏలూరు వారు, సత్యసాయి సమితి సెంట్రల్ ట్రస్ట్ వారు కూడా అక్కడ బాధితులను ఆదుకోవడానికి ఎన్నో రకాల చర్యలు చేస్తున్నారు. రేపటి నుంచి వారు బాధితుల ఇంట్లో నిరాశ్రులందరికీ ఆహారము, మంచినీరు అన్నీ అందజేస్తున్నారు. అమృత కలశాల పేరుతోటి 18 ఐటమ్స్ ప్రతి ఇంటికి అందజేయబోతున్నారు. దాదాపు 7,500 మంది ఫ్యామిలీస్కి వారు ఈ సహాయాన్ని అందజేస్తున్నారు. దానిలో భాగంగా ఏలూరు నుంచి ఈరోజు 7,500 ఫ్యామిలీస్కి వాటర్ బాటిల్స్, మంచినీరు అందించే కార్యక్రమం ఈరోజు అందజేస్తున్నారు. సో సత్యసాయి సేవా సమితి వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.